గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. చాలా బిజీగా ఉన్నాను 2 డేస్ నుంచి, అందుకని వీడియో అప్లోడింగ్ అనేది లేట్ అయిందండి. అన్విక్ పాపం 2 డేస్ నుంచి అసలు బాగాలేదు, ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్, వాడితోనే సరిపోయింది నాకు. సో అందుకని వీడియో అప్లోడ్ అనేది లేట్ అయింది. అందరికీ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. న్యూ ఇయర్ ఎలా ఎంజాయ్ చేశారు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేమైతే పెద్దగా సెలబ్రేషన్స్ ఏం చేసుకోలేదండి, అన్విక్ బాగాలేదు కదా, సో గుడికి వెళ్ళేసి వచ్చాము. అంతేను, చిన్నగా పాయసం చేసుకున్నాము. ఇవి ఇప్పుడు కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న పిక్స్ అన్నీ మేము న్యూ ఇయర్ రోజు తీసుకున్న పిక్స్ అండి. అండ్ ఈ గుడికి వెళ్ళామండి, అక్కడ పుష్పాలంకరణకి మేమే మనీ ఇచ్చాము ఆ రోజు. ఇది నెల్లూరులో స్టోన్ హౌస్ పేటలో ఉంటుందండి ఈ గుడి, అందుకని అక్కడికి వెళ్ళాము ఆ రోజు. అన్విక్ చూడండి, ఫేస్ మీద కొంచెం డల్నెస్ ఉంటుంది, నవ్వుతున్నా కానీ మనకు అక్కడ అలాగా అయిపోయిందండి న్యూ ఇయర్ అనేది. న్యూ ఇయర్ మీరు ఏమైనా రిజల్యూషన్స్ ఏంటి, ప్లానింగ్స్ ఏంటి అన్నీ నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలా మేము ఏం చేసుకుంటున్నామో చూద్దాము. అన్విక్కి ఒక పని చూపిస్తాను కదండి, ఈరోజు చూపిస్తాను చూడండి వాడి ఫోటో. అదిగోండి, ఒక పని వచ్చింది కిందన, అది చాలా కష్టపడి క్లిప్ యాడ్ చేశాను నేను. అదిగోండి ఒకటి వచ్చింది, అన్నీ కొరికేస్తూ ఉన్నాడు ఇప్పుడు. నెక్స్ట్ మా న్యూ ఇయర్ ఎర్లీ మార్నింగ్ 5కి అలా లేచేసి బుక్ చేసుకున్నామండి. అప్పుడు నాకు షూట్ చేయడానికి చీకటిగా ఉండింది అక్కడ, అందుకని నేను 6:30 అప్పుడు ఇలా ఒక వీడియో తీశాను. మా అత్తమ్మ వేసినాడు ముగ్గు, కలరింగ్ నేను వేసాను, అన్విక్ బట్టు కొనడం వల్ల నేను ముగ్గు వేయలేకపోయాను. మా అత్తమ్మ వేసింది, ఓల్డ్ అయినా కానీ కలర్ కాంబినేషన్ బాగా సెట్ అయింది మాకు ఆ ముగ్గుకి. నచ్చిందా మీకు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఆ ముగ్గు నుంచి రాగానే నేను ఫస్ట్ చూసేది రోజా చెట్లు ఉన్నాయండి, ఏమైనా పూలు పూస్తున్నాయా లేవని చూస్తానమాట. అలాగా ఒక నాటు రోజా పువ్వు పూస్తుంది, అది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. అండ్ రేపటికి ఇంకో మొగ్గు ఉంది, ఇది చూద్దాం అనుకున్నాను అండి. ఇది ఎర్లీ మార్నింగే మొత్తం కోసేసింది ఫ్లవర్. కలర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, ఇది కలర్ రేర్గా దొరుకుతుంది మనకి. ఇది బ్లాక్ కమ్ రెడ్ అనమాట, ఇది చాలా బాగుంటుంది. అన్ను, హ్యాపీ న్యూ ఇయర్. నెక్స్ట్ ఇలా అద్విక్ వీడియో చూసుకున్నామండి. ముందుగా పిన్ని ఊరికి వెళ్ళిపోయాడు, ఇలా చేసి హ్యాపీ న్యూ ఇయర్ తాతయ్య, అమ్మమ్మ, మామయ్య, హ్యాపీ హ్యాపీ మా తమ్ముడు న్యూ ఇయర్ సని మామయ్య అని. టిఫిన్ ఆ రోజు నేను ఇడ్లీ పెట్టేశానండి, అన్విక్ ఇంకా లేలేదు అప్పటికి. ఎర్లీ మార్నింగ్ లేచేసి 6 అలా పడుకున్నాడు, వాళ్ళు లేచేసరికి ఇడ్లీ అన్నట్టుగా ఇడ్లీ పెట్టేస్తా ఉన్నాను, బట్ అది అయ్యే లోపలే వాళ్ళు లేచేసాడు. సో సెర్లాక్ పెట్టాల్సి వచ్చింది మార్నింగే. ఆ రోజు మేము మార్నింగ్ టిఫిన్ వచ్చేసరికి, న్యూ ఇయర్ రోజు అండి, జాన్ ఫస్ట్ రోజు మేము టిఫిన్ వచ్చేసరికి ఇడ్లీ అండ్ బోండాలు చేసుకున్నామండి. మార్నింగ్ టిఫిన్ సెక్షన్లో నేను బోండాలు షూట్ చేయలేదండి, హడావిడిగా ఉండి ఇడ్లీ వరకే పెట్టాను. అండ్ పాయసం చేసుకోవాలనుకుంటున్నామండి, అందుకని పాలు ఒక స్టవ్ మీద పెట్టేస్తున్నాను, కాగుతూ ఉన్నాయి. చెప్పాను కదండి అన్విక్ లేచేసాడని, సో అన్విక్ కోసం సెర్లాక్ కలుపుతూ ఉన్నాను. ఇడ్లీలు అప్పటికి ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, ఉడుకుతూనే ఉన్నాయి. మీరు ఎలా ప్లాన్ చేశారు న్యూ ఇయర్, ఎక్కడికి వెళ్ళారు అనేది కూడా నాకు చెప్పండి, మీకు ఇష్టం ఉంటే కమెంట్ సెక్షన్లో. అండ్ నెక్స్ట్ నేను ఇంకా అన్విక్ నేను లేచాడండి, సెల్లాక్ పెట్టి స్నానంకి తీసుకెళ్ళిపోయాను. మా అత్తమ్మ పాయసం చేస్తూ ఉంది, అత్తమ్మ చేతి పాయసం చాలా బాగుంటుందండి. నాకు సరిగ్గా ఏదో ఒకటి స్వీట్ ఎక్కువ అవ్వడమో తక్కువ అవ్వడమో ఏదో ఉంటుంది, అత్తమ్మ కరెక్ట్గా చేస్తుంది, చూడండి ఎలా చేస్తారో. ఈరోజు సగుబియ్యం పాయసం చేస్తుందండి, సేమియా పాయసం కాదు, మీకు చూపించమని చెప్పాను అందుకని నీట్గా పెడుతుంది. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుందండి సగుబియ్యం, అండ్ మీకు హాయ్ చెప్తుంది న్యూ ఇయర్కి. మా అత్తమ్మ వాటర్ తీసుకుందండి, సరిపడే వాటర్, ఆ వాటర్లోకి ఇలా సగుబియ్యం యాడ్ చేస్తున్నారు. వాటర్ కొంచెం బాయిల్ అవ్వగానే ఈ సగుబియ్యం యాడ్ చేయాలండి. సగుబియ్యం బాయిల్ ఎలా బాయిల్ అవ్వాలో చూడండి, చాలా బాగా చేస్తుంది మా అత్తమ్మ. అదిగోండి ఇలా బాయిల్ అవ్వాలి, బాయిల్ అయినాక మాత్రాన కూడా సరిపోదు,
సగ్గుబియ్యం బాగా ఉడికిందంటే వైట్నెస్ అనేది మనకు కనిపించకూడదు సగ్గుబియ్యంలో. అలా ఎంతవరకు చూసుకోవాలి, ఇంకా మాకు ఉన్నాయి చూడండి అక్కడ, మీరు గమనించినట్లయితే సగ్గుబియ్యం తెల్లగా ఉన్నాయి చూడండి అక్కడ. సో సిమ్లో పెట్టుకుంది, సో క్లిప్ మిస్ అయిందండి. అవి నీట్గా బాయిల్ అయ్యాక బబుల్స్గా వచ్చినాక ఇలా సేమియా యాడ్ చేసుకున్నారండి. సేమియా యాడ్ చేసుకొని ఇలా నీట్గా కలుపుకున్నారు. సేమియా కూడా, సేమియా అనేది రోస్ట్ చేసుకోరండి, మేము రోస్టెడ్ సేమియా తీసుకున్నాం కాబట్టి రోస్ట్ చేయలేదు, డైరెక్ట్గా వేసేసాము. పచ్చిగా తీసుకున్నారు, రోస్ట్ చేసుకొని వేసుకోవాలి. దాని తర్వాత షుగర్ యాడ్ చేస్తున్నారు. ఇక్కడ మెజర్మెంట్స్ ఏం లేవండి, ఉరామరిగా వేసేస్తున్నారు అత్తమ్మ. నేనైతే కొలతల ప్రకారం చేస్తాను, అత్తమ్మ ప్రాక్టీస్ కాబట్టి ఉరామరిగా వేసేస్తుంది. అవి కలుపుతూ ఉంది చక్కెర అంతటికి పట్టేటట్లుగా. చూడండి కన్సిస్టెన్సీ అలా రావాలండి మనకి. అలా వచ్చేటట్టుగా వాటర్ తీసుకున్నారు, షుగర్ తీసుకున్నారు, సగ్గుబియ్యం మరియు సేమియా మటుకు సేమ్ క్వాంటిటీస్ తీసుకున్నారు. నెక్స్ట్ అది చక్కెర బాగా మింగిల్ అయ్యాక పారేస్తున్నారు. అంతే, ఈజీగా అయిపోయింది పాయసం. అదొకటే అండి మేము ఎవరో చేసుకున్న స్పెషల్. నేను చిన్న బ్లాగ్ అండి ఇది, ఆఫ్టర్నూన్ వరకు మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను. అన్విక్ చెప్పాను కదండి బాగాలేదని, సో నేను అన్నిటికీ ఇంకా వీడియో తీయలేకపోయాను. సో ఇంకా లాస్ట్లో ఇంకా గార్నిషింగ్ కోసం జీడిపప్పులు ఎంచుతున్నారండి నెయ్యిలో, అండ్ యాలకల పొడి, యాలకల పొడి కోసం చిన్న రోట్లు దంచుతున్నారు. పాయసం అలా అయిపోయిందండి, జీడిపప్పులు వేసుకున్నారు. మీరేం చేసుకున్నారు స్వీట్ అనేది కూడా నాకు చెప్పండి. మేము పాయసంతో ఎండ్ చేసేసాం ఆ రోజు. సో ఈ లోపల నేను అన్నిక స్నానం చేయించేసాను, ఇంకా అత్తమ్మకి చేస్తే నేను కూడా వెళ్ళిపోయాను. అదిగోండి అన్విక్ అత్తమ్ దగ్గర ఉన్నాడు, చూడండి ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు. మొహం చూడండి, చిన్న మొహం అయిపోయింది అన్విక్ది. అద్విక్ కూడా అంతేనండి, న్యూ ఇయర్ పోయిన ఇయర్ అద్విక్ న్యూ ఇయర్ అప్పుడు కూడా ఇలా జలుబు అలాగండి తుమ్ముతున్నాడు చూడండి. సేమ్ అలాగే అన్విక్ కూడా ఇయర్ వచ్చింది. అదిగోండి అన్ని కల పైన గార్నిష్ చేసుకోవడం నేను. సో ఇంతటితోటి మా ఎమ్మీ పాయసం రెడీ అయిపోయింది, చాలా బాగుంది. నెక్స్ట్ రెడీ అయిపోయామండి అందరం, రెడీ అయిపోయి ఇంకా గుడికి బయలుదేరేసాము. చింతాలమ్మ గుడికి అండి, మా ఇంటి దగ్గరలో ఉంటుంది, చాలా ఫేమస్ టెంపుల్ అది. మాకు మంచి నమ్మకం అండి, దానివల్లే మాకు అమ్మవారి వల్లే మాకు అద్విక్ పుట్టాడని నమ్మకము, అందుకని అద్విక్ చింతు అని పెట్టుకున్నాము. సో ఇలా గుళ్ళోకి ఎంటర్ అయిపోయాము మేము. ఫేమస్ అండి, నా చాలామంది నమ్ముతారు, బట్ చిన్న టెంపుల్ అది. అదిగోండి మా అత్తయ్య మా హస్బెండ్ అక్కడికి వెళ్ళిపోయారు, నేను వెనుకున్నాను కాళ్ళు కడుక్కొని వెళ్ళేసరికి లేట్ అయింది. అండ్ ఇలా ప్రదక్షిణలు చేశానండి అక్కడ గుళ్ళో. ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది మాకు, మీకు అది ఎక్స్పోజర్ చేస్తున్నాను నేను. సో ఇదిగోండి ఫైనల్గా అమ్మవారు, చాలా పవర్ఫుల్ అండి ఆమె. మా అత్తమ్మ వాళ్ళు బాగా నమ్ముతారు, మా అత్తమ్మ వాళ్ళ అత్తయ్య దగ్గర నుంచి నమ్ముతారంటది అమ్మవారిని. ఇంకా నెక్స్ట్ ఇక్కడికండి స్టోన్ హాస్పిటల్లోకి వెళ్ళాము, మహాలక్ష్మ అమ్మవారి దేవస్థానంకి. సో ఇక్కడ పూజాలంకరణకి అంతా మేము మనీ ఇచ్చామండి, మా మామయ్య ప్రమోషన్ వస్తే ఇస్తామని మా అత్తమ్మ మొక్కున్నారంట. సో న్యూ ఇయర్ రోజు చేయమని చెప్పి అక్కడ పంతులు గారి చెప్తే అలా చేశారు. సో అక్కడికి వెళ్ళాము నెక్స్ట్. ఇక్కడ కూడా పూజ బాగా జరిగిందండి, నేనైతే వెళ్ళడం అదే ఫస్ట్ టైము, మా అత్తమ్మ వెళ్తూ ఉంటారు అక్కడికి. ఇది చిన్న టెంపుల్ అండి, టెంపుల్ కూడా కాదండి, రోడ్ సైడ్ చిన్న అమ్మవారి చెట్టు కింద ఉంటుంది, దాన్ని డెవలప్ చేశారు, నాకు కూడా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మీకు అద్విక్ వైఫ్ని చూపిస్తాను అండి, ఇదిగోండి అన్విక్ చూడండి, అద్విక్ వైఫ్ చూడండి ఎంత క్యూట్గా ఉంటుందో. నెక్స్ట్ వస్తుంది చూడండి ఎంత బాగుందో, అది అచ్చం డాల్ లాగే ఉండదు, మనిషి ఉన్నట్లే ఉంటుంది, క్యూట్గా ఉంటుంది చూడండి. లెగ్గిన్స్, కోటు, జర్కిన్, మళ్ళీ దాని హెయిర్ స్టైలు చాలా బాగుంటుంది కదండి, నాకైతే బాగా నచ్చింది. ఇది అద్విక్ వైఫ్ అని చెప్పారు అందరూ. సో అద్విక్ వైఫ్ కాబట్టి అద్విక్ చూపిద్దాం అన్నట్లుగా నేను వీడియో షూట్ చేశాను. అద్విక్ మా అమ్మ దగ్గర ఉన్నాడు కదండి, వాడికి చూపిద్దాం అన్నట్లుగా వీడియో తీశాను నేను. చాలా బాగుంది కదండి బొమ్మ, బిగ్ బజార్లో కొనిందండి మానక్క 1100 ఏమో పడినప్పుడు. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్కి నేను గిఫ్ట్ చేసింది చూద్దాం. ఇది ఇచ్చానండి ఆయన టేబుల్ మీదకి, క్యాలెండర్ ఇచ్చాను, ఫోటో క్యాలెండర్. సో ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క ఫోటో వస్తుంది. సో ఇదైతే ఇయర్ మొత్తం పెట్టుకొని ఉంటారు కదని చెప్పి ఇది ఇచ్చాను నేను.
నచ్చిందా మీకు? నాకైతే బాగా నచ్చింది, మా హస్బెండ్ కూడా బాగా నచ్చింది. సో ఇది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది మా పెళ్ళైన కొత్తల్లో ఫోటో అండి. అది ఇది దివాళీ ఫోటో అండి, దివాళీ రోజు తీసుకున్నాము. అండ్ పైన ఉన్నది అది, ఇది శ్రావ స్టిల్స్ అప్పుడు అండి. నెక్స్ట్ అప్పట్లో ఉన్నది మా హస్బెండ్ మా మామయ్య ఇలా అండి. అండ్ టేబుల్ మీదకి ఇది ఇచ్చాను నేను గిఫ్ట్గా. సో ఇది నాకు 500 530 ఏమో పడిందండి. చీప్ అండ్ బెస్ట్గా అయిపోయింది కదండి, నాకైతే బాగా నచ్చింది. సో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ అండ్ వీక్ నెక్స్ట్ ప్రమోషన్ అండి, దోగడానికి ట్రై చేస్తున్నాడు బట్ భయం ఉంది, అందుకని ట్రై చేస్తున్నాడు కానీ మూవ్ అవ్వలేకపోతున్నాడు. సో వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి, ఇప్పుడు కామెడీగా ఉంటుంది మీకు. ఇది రీసెంట్ టైమ్స్లో బాగా నచ్చిన వీడియో అండి, అందుకని మీకు షేర్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.